हेलो फ्रेंड्स, वेलकम टू शैलजा टॉक्स। ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? నేను చాలా బాగున్నాను। ఈ క్వారంటైన్ టైంలో మనకి చాలా బోర్ కొట్టేస్తుంది కదా, ఇంట్లో పిల్లలు బయటికి వెళ్ళకుండా, మనం బయటికి వెళ్ళకుండా, ఇలా ఇంకా ఇంట్లోనే ఉండి ఉండి మనం ఇప్పుడు మాక్సిమం అందరూ లేడీస్ అందరూ ఇంట్లో ఉండి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ట్రై చేస్తూ ఉన్నారు కదా। అలాగే మా ఇంట్లో నేను పిల్లలకి డైలీ బాయిల్డ్ ఎగ్ గానీ ఆమ్లెట్ గానీ అలా ఇస్తూ ఉంటాను ఈవినింగ్ స్నాక్ టైంలో। అయితే వాళ్ళకి డైలీ బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ తినేసి బోర్ కొట్టేసి ఇప్పుడు ఎగ్ తినడమే మానేశారు। సో అలాంటప్పుడు నేను ఏదైనా డిఫరెంట్ గా ట్రై చేద్దామని చెప్పి ఈసారి నేను ఎల్లో ఎగ్ ట్రై చేశానన్నమాట। చాలా బాగుంది। ఇప్పుడైతే ఎల్లో ఎగ్ తింటున్నారు, అదే కూడా డైలీ ఇస్తే తినరులేండి, అప్పుడప్పుడు అలా ఇస్తూ ఉంటే కొంచెం చేంజ్ చేస్తూ ఉంటే కలర్స్ వాళ్ళు కలర్స్ కి అట్రాక్ట్ అవుతూ ఉంటారు కదా। ఇలా కొత్తగా ట్రై చేశానన్నమాట, బాగుంది। సో ఈ రెసిపీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను। మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్। మనం ఇప్పుడు ఆ ఎల్లో ఎగ్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం మరి। దీనికోసం ఫస్ట్ నేను ఒక 4 ఎగ్స్ తీసుకున్నాను। ఆ 4 ఎగ్స్ ని బాయిల్ చేసుకొని దానిపైన పొట్టు తీసేసుకొని ఒక బౌల్ లో పెట్టుకున్నాను అన్నమాట। ఇలా బౌల్ లో పెట్టుకున్న ఎగ్స్ ని మళ్ళీ ఒక గ్లాస్ జార్, ఒక గ్లాస్ కంటైనర్ తీసుకొని, ఒక ఎయిర్ టైట్ కంటైనర్ గ్లాస్ తీసుకోవాలి। దాంట్లో మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ ని పెట్టేసి దాన్ని ఎయిర్ క్యాప్ టైట్ గా పెట్టేసి ఒక సైడ్ కి పెట్టేసుకోవాలి। ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని దాని స్టవ్ పైన పెట్టి అది హీట్ అయ్యాక అందులో 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి। ఇప్పుడు నేను 4 ఎగ్స్ కోసం చేస్తున్నాను కదా, సో నేనైతే 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను। మీరు ఎన్ని ఎగ్స్ కు ప్రిపేర్ చేస్తున్నారో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి। ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లో మావి ఇలా రోలింగ్ బాయిల్ అవుతూ ఉండాలన్నమాట। అలా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు అందులో కొన్ని ధనియాలు, కొన్ని పెప్పర్, కొంచెం సాఫ్రాన్, ఇంకా కొంచెం బిర్యానీ ఆకు యాడ్ చేసుకున్నాను। ఆ తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న, ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆ క్యారెట్ ని యాడ్ చేయాలి। ఇలా ఈ క్యారెట్, ఈ ఇందులో అందులో వేసిన స్పైసెస్ అన్నీ బాగా మరగాలన్నమాట। అలా మరుగుతూ ఉంటే ఆ ఫ్లేవర్ అంతా వాటర్లోకి దిగుతుంది కదా, అలా బాగా మరిగించుకోవాలి। �లా వీడియో క్లిప్లో చూపించినట్టు బాగా రోలింగ్ బాయిల్ అవ్వాలన్నమాట। అలా రోలింగ్ బాయిల్ అయిన తర్వాత అన్నీ తీసి మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని ఒక మనం ముందుగా ఒక గ్లాస్ జార్లో ఎగ్స్ అన్నీ 4 ఎగ్స్ వేసి పెట్టుకొని ఉన్నాం కదా, ఆ గ్లాస్ జార్లోకి ఈ బాగా బాగా మరిగించిన ఈ వాటర్ని, ఈ స్పైసెస్ని అన్నిటిని యాడ్ చేసుకోవాలన్నమాట। తర్వాత నేను క్యారెట్ని, ఆ పెప్పర్ కాన్స్ని, వాటిని కూడా యాడ్ చేసుకుంటూ ఉన్నాను గ్లాస్ జార్లోకి, ఎందుకంటే వాటి ఫ్లేవర్ దిగితే చాలా బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి నేను వీటిని వాటిని కూడా యాడ్ చేసుకుంటున్నాను। అలా గ్లాస్ జార్ ఫుల్గా మనం అన్నిటినీ యాడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట। ఫుల్గా యాడ్ చేసేసుకున్న తర్వాత క్యాప్ టైట్గా పెట్టేసి బాగా షేక్ చేసుకోవాలి ఒకసారి, అన్నీ బాగా కలిసేలాగా, లిక్విడ్, ఈ వెజిటబుల్స్ అన్నీ బాగా కలిసేలాగా షేక్ చేసుకొని దీన్ని మనం ఒక 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట। 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మళ్ళీ చూద్దాం మనం ఎలా ఉంటుందో 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాక। ఫ్రిడ్జ్లో తీసాను, ఇది 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, ఫ్రిడ్జ్లో తీసిన తర్వాత మన ఎగ్స్ చూడండి ఎలా అయిపోయాయి, ఎల్లో ఎగ్స్ చూడండి మీకు కనిపిస్తుందా వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ చూడడానికి మాత్రం చాలా కలర్ఫుల్గా ఉంది। ఈ ఎగ్స్ నేను బయటికి తీసి చూపిస్తాను మీకు, ఎల్లో ఎగ్స్ ఉన్నాయి కదా వాటిని ఇప్పుడు నేను బయటికి తీసేసి కట్ చేసి మీకు చూపిస్తాను। నేను ఫస్ట్ ఒక ఎగ్ని తీస్తాను, వావ్, మనం ఎప్పుడు లోపలనే ఎల్లో ఎగ్ చూస్తాం కదా, బయట ఇలా ఎల్లో చూడండి ఎంత బాగుందో, ఫస్ట్ నేను 3 ఎగ్స్ పెట్టాను, సరే ఇంకా మళ్ళీ ఈ జార్లో ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి ఇంకో ఎగ్ పెట్టాను అనమాట। అలా ఈ జార్లో అయితే 4 ఎగ్స్ కరెక్ట్గా సరిపోయాయి, ఫస్ట్ సరిపోవేమో అనుకొని నేను 3 ఎగ్సే పెట్టాను, కానీ మళ్ళీ ఇంకా కొంచెం ప్లేస్ ఉందన్నమాట అప్పుడు నేను 4 ఎగ్స్ పెట్టేశాను। దీన్ని పక్కన పెట్టేసుకోండి, మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మనం ఎగ్స్ బాయిల్ చేసుకొని ఇందులో పెట్టేసుకుంటే మళ్ళీ ఎగ్స్ కూడా అలా కలర్ చేంజ్ అయిపోతాయి, మళ్ళీ కూడా దీన్ని మనం రీయూస్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా వాడుకోవచ్చు అనమాట। ఇంకా దీంట్లో ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టామంటే ఈ ఫ్లేవర్స్ అన్నీ లోపల ఇంకా ఎగ్కి సూపర్ పడతాయి అనమాట, చాలా బాగా చూడండి ఇక్కడ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది,
ఎగ్. చూసారు కదా ఎగ్, చూడండి లోపల ఎల్లో ఎగ్, ఎల్లో ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో. బయట చూడండి ఎలా ఉందో, ఇది ఎల్లో ఎల్లో కన్నా కూడా ఎల్లో అండ్ ఆరెంజ్ మిక్స్ లాగా ఉంది కదా. యా లాస్ట్ టైం చేసినప్పుడు ఎల్లో ఇష్గా వచ్చింది, కానీ ఈసారి కొంచెం ఆరెంజ్గా ఆరెంజ్ లాగా కూడా వచ్చింది. చాలా బాగుంది, లాస్ట్ టైం కన్నా ఈసారి ఇంకా కలర్ చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చేసింది. దీనిపైన కొంచెం లైట్గా సాల్ట్, ఇంకా పెప్పర్ కొంచెం ఇలా స్ప్రింకిల్ చేసుకోండి. రెడీ అయిపోయాయి ఎల్లో ఎగ్స్.